శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూన్ 19, 2022. ముందుగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎవరైతే తండ్రులు ఉన్నారో వారందరికీ నా తరపున ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్ పార్లమెంట్లో గడిచిన ఒక 5 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో, అంటే కువైట్లో రిటైర్డ్ అయినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉంటారు, అంటే పదవి విరమణ చేసినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి బిల్లు కోసం చర్చలు అయితే ఇంకా జరుగుతున్నాయి. ఈ చర్చలు సఫలీకృతం అవడంతో పెన్షన్దారులందరికీ ప్రస్తుతానికి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో కట్టి జమ చేసినట్టు చెప్తున్నారు. సో ఎవరైతే పెన్షన్దారులు ప్రస్తుతానికి దీని ద్వారా లబ్ధి పొందుతున్నారో వారందరికీ కువైట్కి సంబంధించినటువంటి స్పీకర్ అయినటువంటి మర్జక్ ఆల్ గనీమ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ బిల్ పాస్ అవడానికి ఎవరైతే రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారో వారందరికైనా కృతజ్ఞతలు తెలిపారు. కువైట్లోని సాల్మియా ప్రాంతంలోని ఒక ఇంట్లో గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉండగా కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుమారు 16 మందిని అదుపులో తీసుకున్నట్టు, వారి దగ్గర నుంచి కొంత డబ్బులను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి అప్పచెప్పినట్టు చెప్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ఎంఓసీఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. కువైట్లోని షాపింగ్ మాల్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఎక్కడైనా సరే మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, LGBTQ+ అనేసి అంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఫ్లాగ్స్ కానీ స్టిక్కర్స్ కానీ అలాగే నినాదాలు కానీ ఏవైనా సరే మీకు కనిపించినట్టయితే మాకు సమాచారం అందించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇవి రెయిన్బోకి విరుద్ధంగా ఉంటాయి, అంటే ఇంద్రధనుసు ఏదైతే ఉంటుందో దానికి విరుద్ధంగా ఉంటుంది. ఇంద్రధనుసులో మనకి 7 రంగులు ఉంటాయి, అయితే ఇందులో 6 రంగులు మాత్రమే ఉంటాయి. ప్రజా నైతికతకు ఇది విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని మేము సహించమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మీకు ఎక్కడైనా సరే కువైట్లో ఇలాంటి స్టిక్కర్లు కానీ నినాదాలు కానీ ఏదైనా ఫ్లాగ్స్ కానీ కనిపించినట్టయితే ఎంఓసీఐ వాళ్ళకి తెలియజేయండి. కువైట్కి సంబంధించినటువంటి తండ్రి కొడుకులు సౌదీ అరేబియాలోని అజ్హన్ వ్యాలీలో ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరణ చూసుకున్నట్టయితే, కువైట్కి సంబంధించినటువంటి తండ్రి అలాగే అతని కొడుకు 8 సంవత్సరాల వయసులో ఉండే బాబు వీళ్ళిద్దరూ సౌదీ అరేబియాలోని అజ్హన్ వ్యాలీకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే ఒక ఎడారి ప్రాంతం, అక్కడున్నటువంటి వీళ్ళు గొర్రెలు పెంచేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారు. అయితే అది వీళ్ళు ఉన్నటువంటి ప్లేస్కి అది చాలా దూరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో వీళ్ళ కారు అనేటువంటిది బ్రేక్ డౌన్ అయింది, అంటే ఆ ఇసుకలో కూరుకుపోవడం జరిగింది. దాన్ని అక్కడి నుంచి తీయడానికి తండ్రి ఎంతో ప్రయత్నం చేసినా అయినా అది అంతకీ రాకపోవడంతో ఇంకేమి చేసేది లేక అది కూడా పగటి సమయం మంచి ఎండ కాస్తుంది. సో అప్పుడు ఆయన ఇంకా ఏమి చేయలేం కాబట్టి బాబు నాకు ఆ వెహికల్లోనే ఉంచి నేను వెళ్ళి ఇక్కడి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఏదైనా ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం తీసుకుని వస్తాను, వాళ్ళని ఇక్కడికి తొడుక్కొని వచ్చి మళ్ళీ మనం వెళ్దామని చెప్పేసి ఆ పిల్లవాడే చెప్పి ఈ తండ్రి అయితే అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాడు. అయితే ఇంకొక 3 కిలోమీటర్లు ఉంది అతను వెళ్ళడానికి, ఏదైతే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాడో అక్కడికి ఇంకొక 3 కిలోమీటర్లు ఉందనగా అతను అక్కడే స్పృహ తప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాబు కూడా అప్పటికే ఈ కారులో ప్రాణాలు కోల్పోయినట్టు చెప్తున్నారు. ఎందుకంటే అప్పటికి బయట టెంపరేచర్ వచ్చి 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. సో అంతటి ఎండలో వాళ్ళు ఉండడం వల్ల డీహైడ్రేషన్ అయ్యి వాళ్ళు చనిపోయినట్టు చెప్తున్నారు. దీని తర్వాత అందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్స్ కట్టి సిగ్నల్స్ లేవంట, అవి పనిచేయలేదని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత ఈ సమాచారం కాస్త వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలియడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ సమాచారం అందించారు. దాని తర్వాత సౌదీ అరేబియా ప్రభుత్వం సహకారంతో ఆ తండ్రి కొడుకుల యొక్క పార్థివ దేహాలను అయితే కనుక కువైట్కి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో చూడండి, ఒక కారులో వెళ్ళారు, అది కూడా దేశం విడిచి ఇంకొక దేశానికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చే మార్గ మధ్యంలో ఇసుకులో కూరపోయి ఎండ కారణంగా చనిపోవడం అంటే ఇది ఎంతో విషాదకరమైనటువంటి సంఘటన. సో ఆ తండ్రి కొడుకులు ఇద్దరు యొక్క ఆత్మశాంతికి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆవిడ ఫింటాస్ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ నోట్ చేసి ప్రస్తుతానికి దానికి సంబంధించిన సమాచారాన్ని మనకు అందించారు. ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమిటంటే, ఈవిడ ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు, ఈవిడ పక్క రూమ్లోనే వేరే ఒక ఫ్యామిలీ అయితే కనుక అద్దెకుంటున్నారు. అయితే వాళ్ళు ఒరిజినల్ ఫ్యామిలీ కాదు, డూప్లికేట్ ఫ్యామిలీ. సో అతను ఏంటంటే కేరళ అతను. ఆయన ఏం చేస్తున్నాడంటే చాలామంది ఆడవాళ్ళని మోసం చేసి ఆయన పెళ్లి చేసుకుంటారని చెప్పడం, ఆ విధంగా వాళ్ళని మోసం నమ్మించిన తర్వాత వాళ్ళని రూమ్ తీసుకురావడం, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకోవడం ఇలా చేస్తున్నాడంటే. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఈ పక్కింట్లో ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారో ఆవిడ స్నానానికి వెళ్ళిన టైంలో ఇతను ఈవిడ రూమ్లో ఉన్నటువంటి ఈవిడికి సంబంధించిన 1200 దినారులు విలువ చేసినటువంటి బంగారం అలాగే 600 దినారుల డబ్బులు తీసుకొని అలాగే అక్కడ ఉన్నటువంటి బట్టలు కట్టి తీసుకొని అతను పారిపోయాడంట. సో ఈ విధంగా ఆవిడ కేసు ఇతనుగా కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ నోట్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే పోలీసు వాళ్ళకి ఇతని సివిల్ ఐడి కార్డు పైన సుమారుగా 50 నంబర్లు ఉన్నాయని చెప్పేసి తెలిసిందంట. సో ఆ 50 నంబర్లో చాలా వాటికి ఫోన్ చేశారంటే అందరూ ఆ చుట్టుపక్కల ఈ మహబూబా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్న ఒక సుమారు 15 మంది దాకా ఉన్నారు ఈ విధంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి తేలిందంట. సో ఆవిడ కోరుతుంది ఏంటంటే
ఎక్కడైనా సరే మీకు కువైట్లో ఇతను కనిపించినట్టయితే ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, కానీ పోలీస్ వాళ్ళు కూడా అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. ఎవరికైనా కనిపిస్తే కనుక మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అతను ఈ విధంగా మోసాలకు పాల్పడతానని చెప్పేసి ఆవిడ మనకు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక సెల్ఫీ వీడియోని కూడా ఆవిడ మనకి పంపించడం జరిగింది. సో మీకు దానికి సంబంధించిన ఫోటో కూడా ఆ వీడియోలో మీకు నేను చూపిస్తాను. అతను కేరళకు సంబంధించిన అతను ఈ విధంగా చాలామందిని మోసం చేస్తున్నాడంట. కాబట్టి కువైట్లో ఫ్రెండ్స్ ఎవరైనా సరే తెలియని వ్యక్తులతో కనుక పరిచయం పెంచుకోవాలనుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవతల వ్యక్తి మంచి వాళ్ళ కాదా అని కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఫస్టే మనం మాట్లాడినప్పుడు మంచిగానే ఉండొచ్చు, కానీ వాళ్ళు వెనకాల ఏముంది, వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. సో అవన్నీ జాగ్రత్తగా ఆలోచించి, ఎందుకంటే మీకు తెలిసిందే కువైట్కి వచ్చిన తర్వాత చాలామందికి కొత్త పరిచయాలు అయితే ఉంటాయి. సో ఆ పరిచయాలు ఎంతవరకు దారి తీస్తాయంటువంటిది చాలామందికి తెలిసే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అన్న నమస్కారం అన్న, ఫోటో ఈడో ఈడోకాలో పెట్టమ్మా అని అన్నారు కదన్నా, అందుకే నీకు చెప్తున్నాను. నా ముఖం కనపడినా కనపడకపోయినా అది మీరు కవర్ చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే నేను బయట తిరుగుతాను కదన్నా. వాడిని ఖచ్చితంగా వాని ఫోటో అయితే పెట్టన్నా, ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళన్న, ఒక్కరిద్దరు కాదన్న, 10 మందికి ఉంగరాలు తొడిగేసేది, చర్చి కాడ తొడిగిపోయి మెట్లు తొడిగిచ్చేసి నా భార్యను చేసుకుంటాను అనేది సుమారుగా నాకు తెలిసి 10 మంది ఆడలకి అలా చేశాడన్న అతను. ఎందుకంటే వాడు చాలా కిరాతకుడు అన్న, మలయాళోడు, వాడు కేరళ వాడు, 2 నెలలు 3 నెలలు వాడుకుంటారన్నా. నాకు రొంత ఇబ్బంది ఉంది, ఒక 50 100 అని తీసుకుంటారు వాళ్ళు. కానీ ఇచ్చేదాకా వాళ్ళతో మంచిగా ఉంటారు, వాళ్ళు ఏమి ఇవ్వలేదనుకోన్నా వదిలేస్తాడన్న. వాళ్ళని వదిలేసి ఇంకొకరితో కనెక్ట్ పెంచుకుంటాడు. ఒక సిమ్ అయితే పెట్టుకోడన్న, 50 సిమ్లు తేలినాయన్న వాడికి, ఒక్కొక్కరితో ఒక్కొక్క నెంబరు మాట్లాడతాడన్న. నేను చూస్తాంటాను, మా రూమ్లోనే పక్కన పార్టీషన్లో ఉండేవాడు, చాలా దుర్మార్గుడన్న, సహాయం చెయ్యి. నిజంగా వాడు ఫోటో పెట్టి, వాడి పేరైతే సౌజను, కేరళ వాడు, ఏం పర్వాలేదన్న, మీరు ఫోటో పెట్టండి, వాడి పేరు పెట్టండి. పోలీసులు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తాడన్న, అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసినాడన్న. వాడు మహా దుర్మార్గుడు అన్న, వాడంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో నేను చూడలేదన్న. నేను 17 సంవత్సరాలు ఎట్లున్నాను, వాడంత కిరాతకుడు, వాడు ఆడవాళ్ళ జీవితాలు తాడుకుండేవాడు నేను ఈ జనంలో చూడలేదన్న, ఇండియాలో. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ప్రపంచ యాత్రను చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఆ ఇంట్రెస్ట్ తోటి ప్రపంచ యాత్రని చేపడుతున్నారు. అది విమానాల ద్వారా వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, కార్ల ద్వారా వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, నడిచి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, బైకుల్లో వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, స్కూటర్లో వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, అలాగే సైకిల్లో వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అయితే ఎక్కువ శాతం మంది విమానాల ద్వారానే వెళ్తుంటారు, కొంతమంది కార్లో వెళ్ళడం జరుగుతుంటుంది. అయితే ఒక వ్యక్తి స్కూటర్లో వెళ్ళాడు. ఆ స్కూటర్ కూడా ఎలాంటిదో తెలుసా? మీరు అందరూ చూసింటారు, వెస్పా మీకు స్కూటర్లు తెలుసు కదా. పాతకాలం మన ఇంటి దగ్గర బజాజ్ ఉండేటి కదా, వెస్పా అని చెప్పేసి. అదేవిధంగా ఆడవాళ్ళకి సంబంధించిన బైకుల్లాగా ఉండేటివి. సో మీరు చాలామందికి పాత తరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసుంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే వెస్పా కంపెనీకి సంబంధించినటువంటి స్కూటర్లు అయితే కనుక వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ పాత మోడల్ మీరు ఎవరన్నా చూసింటారు బహుశా, మీకు దానికి సంబంధించిన ఫోటో అయితే డిస్ప్లే ఇస్తాను. ఈ స్కూటర్ పైన ఇతను ప్రపంచ యాత్ర చేశాడు. ఆయనకు సంబంధించిన పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఆయన పేరు వచ్చి లారియో లవర్, 40 సంవత్సరాలు, ఇటలీలో జన్మించాడు ఇతను. ఇతను 2017లో ఈ వెస్పా స్కూటర్ ఏదైతే ఉందో దాంతో ఇతను ప్రపంచ యాత్రను చేపట్టాలని నిర్ణయించుకుని ఆ రోజున స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో 93 దేశాలు తిరిగాడంట ఆయన. చివరికి ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సమయానికి ఆయన కువైట్కి చేరుకున్నాడు. కువైట్లోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఆయన ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కువైట్లో ఏదైతే దివానియా అని చెప్పేసి ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది, అలాగే కువైట్ సంస్కృతిలో అరబ్ సంస్కృతి అలాగే వెస్ట్రన్ సంస్కృతి రెండు మిక్స్ అయినా ఇవిగా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఒక ఎల్ఎంఎల్ స్కూటర్, అది కూడా ఓల్డ్ మోడల్ స్కూటర్ పైన ఒక 93 దేశాలు తిరగడం అనేటువంటిది ఎంతైనా గ్రేట్, అది ఆయన మనం అభినందించాలి. We'll be right back.
గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్, దీని గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఎవరైతే రికార్డులు సృష్టిస్తుంటారో అలాంటి రికార్డుల్లో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ బుక్లో ఎక్కించడం జరుగుతుంటుంది. అయితే ఒక మేకపిల్లకి కూడా దీంట్లో స్థానం దక్కింది. మేకపిల్లకి ఏంటి, గిన్నీస్ బుక్లో స్థానం ఏంటని చేసి అనుకుంటున్నారా? నంబా జాతికి చెందినటువంటి ఒక మేకపిల్ల, ఇది పాకిస్తాన్కి చెందినటువంటిది. దీని వయసు వచ్చి ప్రస్తుతానికి కొన్ని వారాలు మాత్రమే. అయితే ఇది గిన్నీస్ బుక్లోకి ఎందుకు ఎక్కింది అనేసి అంటే, దీని చెవులు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచంలో ఉన్నటువంటి మేకలన్నింటిలోకి అత్యంత పొడవైనటువంటి చెవులు. ప్రస్తుతానికి 46 సెంటీమీటర్లుగా ఉంది. దీని వయసు కొన్ని వారాలు మాత్రమే. ఇది నిలబడినప్పుడు దాని చెవుల కింద నేలకి తగులుతున్నాయంట. 46 సెంటీమీటర్లు అంటే ఊహించండి ఎంత పొడవు ఉంటాయో. అంతటి పొడవుగల చెవులు కలిగి ఉండడం వల్ల దీనికి గిన్నీస్ బుక్లో స్థానం దక్కింది. ఈ జాతి మేకల పేరు వచ్చి నంబా. ఇదిలా ఉండగా గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించుకోవడం కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో భాగంగానే మెక్సికో సిటీలో సుమారుగా ఒక 14,299 మంది ఒకే దగ్గర నిలబడి బాక్సింగ్ క్లాస్ అనేటువంటిది వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది. అయితే ఇదే రికార్డు గతంలో కూడా నెలకొల్పారు. అయితే దాన్ని ఇది బద్దలు కొట్టడం జరిగింది. గతంలో అంటే 2017లో సుమారుగా ఒక 3,000 మంది మాస్కోలో ఒకే దగ్గర నిలబడి వీళ్ళు బాక్సింగ్ సంబంధించిన కోచింగ్ తీసుకోవడం జరిగింది. అప్పట్లో అది గిన్నీస్ బుక్ రికార్డు. అయితే ఇప్పుడు 3,000 మందే, ఇప్పుడు 14,299 మంది. దానివల్ల ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టి దీన్ని ఇప్పుడు గిన్నీస్ బుక్లోకి ఎక్కించారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఆర్దియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. అతనికి సంబంధించినటువంటి బ్యాగు, పర్సు, మొబైలు అన్నీ ఎవరో దొంగతనం చేశారంట. ఇతని దగ్గర అతనికి సంబంధించినటువంటి సివిలైడీకి సంబంధించిన కాపీ కూడా లేదని చెప్తున్నారు. మొబైల్లో కాపీలు ఉన్నాయండి, ఆ మొబైల్ కూడా లేదు ప్రస్తుతానికి నా దగ్గర. సో నాకు సంబంధించిన బ్యాగు, పర్సు, మొబైల్ ఏ టు జెడ్ అన్నీ ఎవరో దొంగతనం చేశారు. కాబట్టి ఎవరికైనా సరే నాకు సంబంధించిన వస్తువులు కానీ లేదంటే సివిలైడీకి అడిగిన ఏదైనా దొరికినట్టయితే నాకు సమాచారం అందించండి అని చెప్పేసి కోరుతున్నారు. మీకు ఎవరికైనా సరే బి రమేష్ అన్న పేరు గల సివిలైడీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించండి. ఓకేనా? ఆయనకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అయితే తనకి ఏమీ లేవు మన దగ్గర ప్రస్తుతానికి. కాబట్టి మీకు ఎవరికైనా సరే బి రమేష్ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. దా పేరు కలిగినటువంటి ఐడి కార్డు ఏదైనా మీకు దొరికితే కనుక ఆ నెంబర్కి సమాచారం అందించండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుతానికి ఒక కువైటి దినార్ మన భారతదేశం రూపీస్లో 254 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే, కువైట్లో ఉన్న మాల్యలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 128లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామం బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17,750 పిల్సుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర 18,298 పిల్సుగా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల చేయలేదు. అదే నిన్నటి రిపోర్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే, నిన్న సుమారుగా ఒక 381 కొత్త కరోనా కేసులు నమోదాయి. ఇంకా దేశవ్యాప్తంగా 3,650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే, మన భారతదేశ ఆరోగ్య సంస్థలు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 12,899 కొత్త కరోనా కేసులు నమోదు. 3,518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా ఒక 15 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 72,474 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వ్యాకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అయితే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంట. తనాదుల పైన వచ్చే వాళ్ళకి అకామ మార్చుకొని వీళ్ళు 145 జీతం ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు కుట్టడానికి ఒక మగ టైలర్ కావాలని చెప్తున్నారు. అది కూడా కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కావాలని చెప్పేసి చెప్తున్నారు. మగ టైలర్ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ పెనుకొండ భరత్ కుమార్ రెడ్డి 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.